స్వయం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు శర్మిల గారు ఢిల్లీ వెళ్లి మా బాబాయిని చంపింది మా వాళ్ళే మా అన్న తరపున బంధువులే మా వదిన తరపున బంధువులే కడప ఎంపీ టికెట్ విషయంలో మా బాబాయికి మా అన్నకి వాగ్వాదాలు ఉన్నాయి అదే విధంగా విభేదాలు ఉన్నాయి వాగ్వాదాలు జరిగాయి అని చెప్పేసి పూర్తిగా ఆవిడ చంపింది మా అన్న తరపు వాళ్ళే అని చెప్పేసి క్లియర్ గా వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం ఈ రోజు ఎక్కడ హైలైట్ అవుతుందో అని చెప్పి ఈ రోజు అర్ధరాత్రి కొన్ని ఈ పాలగాల వ్యవస్థను స్థాపించుకున్న జగన్ మోహన్ రెడ్డి అదే అండి సేడి వ్యవస్థ పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి పాలగాల వ్యవస్థలా తయారయ్యి ఆ పాలగాల పెదపాలేరైన పివి సునీల్ గారు ఈ రోజు అర్జెంట్ గా వందలాది మంది సిఏడి ఆఫీసర్స్ ని సిఏడి పోలీసులని మరి వాళ్ళు సిఏడి పోలీసులు ఏంటో తెలియదు ఎందుకంటే ఐడి కార్డ్స్ చూపించట్లేదు లేకపోతే సిఏడి పోలీసుల లేకపోతే వైసీపీ కార్యకర్తలు అనేది కూడా తెలియదు ఎందుకంటే ముఖానికి గుడ్డలు కట్టుకున్నారు కాబట్టి అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఏంటి అనేది కూడా మనకు తెలియదు ఈ పెదపాలగాడు వీళ్ళందరినీ పంపించి వందలాది మందిని పంపించి అర్ధరాత్రి హుటాహుటిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతే కదా రాష్ట్రం అంతటా పేరున్న నేత ఇతన్ని ఈజీగా అరెస్ట్ చేసేయచ్చు వీళ్ళ కుటుంబాన్ని అయితే బీసీ సామాజిక వర్గమే కాబట్టి ఈజీగా టార్గెట్ చేసేయచ్చు అని చెప్పేసి ఆయన్ని అర్ధరాత్రి హుటాహుటిన అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ పాలేగాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పాలేర్లందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కింద బూట్ల కింద పనిచేస్తున్న పాలేర్లు. మీరేమన్నా అనుకుంటున్నారేమో ఎస్ మా పివి సునీల్ కుమార్ గారు రేపొద్దున్న ఆ రాజ్యాంగబద్ధంగా తన ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఊడిపోయినా ఒక ఎంపీ అవుతాడు ఎమ్మెల్యే అవుతాడు దాని తర్వాత అతని కింద చిన్నపాలేర్ల కింద మమ్మల్ని పెట్టుకుంటాడని చెప్పేసి మీరేమన్నా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు బీసీ నాయకుల్ని బీసీ వర్గాల్ని మీరు చేస్తున్న అణచివేతకు మూల్యం చెల్లించుకోక తప్పదు.